హైదరాబాద్ లో డ్రైవింగ్ లైసెన్స్ లో లేకుండా వాహనాలు నడుపుతున్న వాళ్ళ సంఖ్య ఎంత ఉందో తెలుసా? అక్షరాల 15 లక్షలు. అవును, కోటికి పైగా జనాభా ఉన్న సిటీలో దాదాపు 1.5 కోటి వరకు వాహనాలు ఉంటే 30 లక్షల మందికి మాత్రమే లైసెన్సులు ఉన్నాయి. అంటే పోలీసుల లెక్కల ప్రకారం దాదాపు 15 లక్షల మంది లైసెన్సులు లేకుండా రోడ్డు ఎక్కేస్తున్నారు. లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిలో ఎక్కువగా యువకులే ఉన్నారని పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. మైనర్లు కూడా టూ వీలర్లు వేసుకుని రోడ్లపై రయ్యను దూసుకుపోతున్నారు. గత ఏడాది లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ 9000 మంది పోలీసులకు చిక్కారు. ఈ ఏడాది కేవలం 3 నెలల్లోనే ఆ సంఖ్య 7000కు ఉంది. అంటే ఈ ఏడాది చివరికల్లా ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మొదటిసారి పట్టుబడితే ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్కి పంపిస్తారు. అక్కడ ఒక రూమ్లో కౌన్సిలింగ్ ఇస్తారు ట్రాఫిక్ పోలీసులు. లైసెన్స్ లేని వారికి, డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారికి కలిపి ప్రమాదాలపై డాక్యుమెంటరీ చూపిస్తూ క్లాస్ ఇస్తారు. ఆ తర్వాత ఎక్కడైతే పట్టుబడ్డారో ఆ పిఎస్ పరిధికి తరలిస్తారు. అక్కడ నుంచి కోర్టుకు తరలించి ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు. సాధారణంగా 1-2 సార్లు పట్టుబడితే ఫైన్తోనే సరిపెడతారు. 3వ సారి పట్టుబడితే మాత్రం నేరుగా జైలుకే పంపిస్తారు. లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే ఏం జరుగుతుంది, ఎలాంటి శిక్షలు ఉంటాయంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫైన్లు వేసిన పరిస్థితిలో మార్పు రాకపోవడంతో వారి పట్ల సీరియస్గా నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో దొరికిన వారిని ముందు కోర్టులో హాజరుపరుస్తారు. అక్కడ న్యాయమూర్తి వారికి జరిమానా విధిస్తారు లేదా జైలు శిక్ష విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. చట్టపరంగా నేరం లైసెన్స్ 18 ఇయర్స్ తర్వాతనే వీళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాతనే రోడ్డు మీదకి రావాలి, వెహికల్ నడిపించాలి. అంతకు చిన్న పిల్లలు నడిపించి మాత్రం నేరం. దీనిలో వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది, పబ్లిక్ ఇబ్బంది, పోలీస్ వాళ్ళకి ఇబ్బంది, అందరికీ ఇబ్బంది. దాంతో కౌన్సిలింగ్ ద్వారా మీకేమర్థమైంది? ఇక్కడ చాలా మంచి కౌన్సిలింగ్ ఇస్తుండ్రు. ఈ కౌన్సిలింగ్ ద్వారా చాలా మంది నేర్చుకొని బాగుపడే ఛాన్సెస్ ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్లో నేను ఒప్పుకుంటాను. నేను తాగాను, తాగి ఇంట్లో ఉన్నప్పుడు యశోద హాస్పిటల్ నుంచి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తే వెళ్ళామని అది అంబులెన్స్ వెనకాల వెళ్తుంటే నేను డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుని దానిలో పెద్ద పొరపాటే జరిగింది. దానికి నేను లైసెన్స్ లేదు. మనం రీసెంట్లీ 10 డేస్ బిఫోరే బండి ఇప్పించాడు అన్నట్టు బాబు. లైసెన్స్కి అప్లై చేశాను, అది రాకముందు ఆలోచించకుండా నేను అంబులెన్స్ వెంబడి ఫాలో అయ్యాను. కంపల్సరీగా ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు, ప్రతి ఒక్కళ్ళకి సార్. లైసెన్సుల కోసం రోజు ఆర్టీఏ కార్యాలయాలకు జనాలు ఎగబడుతూనే ఉన్నారు. అయినా కూడా లైసెన్స్ లేని వారి సంఖ్య లక్షల్లో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం జరిమానాలు, శిక్షలకే పరిమితం కాకుండా ప్రమాదాలు, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నిసార్లు చెప్పినా అసలు వినరండి. చెప్పినా ఈసారి ఫస్ట్ టైం ఆయన బయటకు వెళ్ళడం. ఎప్పుడు ఇంట్లో తాగుతాడు కానీ ఇంకా ఎమర్జెన్సీ అని బయటకు వెళ్ళిండు. ఇంకా ఆ విషయం చెప్పగానే మాకు చాలా బాధేసింది. ఈసారి ఆయనకు పనిష్మెంట్ మంచిగా ఇచ్చారు మీరు. కౌన్సిలింగ్ అనగానే అసలు అన్నం కూడా తినట్లేదు. ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ అంటే మాకు అసలే తెలియదు. ఇంకా ఫస్ట్ టైం ఏం రావాలి, లైసెన్స్ కూడా లేదు. అది అప్లై చేస్తున్న టైంలోనే ఫంక్షన్ అయింది. మా అమ్మాయి బాగాలేకపోతే ఇంకా డ్రింక్ చేసిండు కదా, బయటకు వెళ్ళు అంటే పరిగెత్తిండు. ఆ టైంలో పట్టుకున్నారండి. ఇక ఇప్పుడన్నా ఆయనకి డ్రింక్స్ చేయొద్దు ఒకటి అని పనిష్మెంట్ ఇచ్చారు, ఒకటి మళ్ళీ బయటికి కూడా వెళ్ళొద్దని బండి ఇయ్యమండి. అసలే ఇయ్యం. మామూలుగా తాకముందు ఇస్తే ఇస్తాం కానీ లైసెన్స్ తీసుకున్నాకనే ఇస్తాం. బిజినెస్ లేడీగా థామే తో బచ్చా జోనా గాడి లేకే చలే గా బగర్ లైసెన్స్ లేకి గాడి లేకే గే. నేను థోడా కామ్ సే గాతా సార్, థోడా దోస్ కా ఎక్సిడెంట్ హోతా యే లేకే నికల్ గా. అబి కౌన్సిలింగ్ అచ్చా లగా ఆప్కో? జీ హా అచ్చా లగా, సమజ్ మే ఆయా. నేను డ్రైవింగ్ లైసెన్స్ లేదని అనుకుంటారు. పిల్లలు జాగ్రత్త వెళ్తే మనకు మంచిది, ఇంట్లో వాళ్ళకి మంచిది. అందరి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా? ఉండాలి, తల్లిదండ్రుల భయం అదే కదా. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే జైలుకి వెళ్ళడం ఖాయమంటున్నారు పోలీసులు. లైసెన్స్ లేకుండా బండేసుకుని రోడ్డు ఎక్కితే కఠిన చర్యలు తప్పవంటున్న ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్తో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు అక్షరాల
15 లక్షల మంది ఉన్నారు. మరి వీరి విషయంలో ట్రాఫిక్ పోలీసుల చర్యలు ఏ విధంగా ఉన్నాయన్న దానిపైన ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్తో మాట్లాడదాం. అసలు ట్రాఫిక్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఏమవుతుంది? యా, డ్రైవింగ్ లైసెన్స్ అనేది వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ సిస్టమ్ అండి. అదేంటంటే ఒక వ్యక్తి రోడ్డు మీద నడపాలంటే కనుక అతను ఒక ఏంటంటే ఒక సిస్టమ్ ఆఫ్ దీంట్లో అప్రూవ్డ్గా అతను ఏంటంటే గవర్నమెంట్ ద్వారా ఇష్యూ చేసేటటువంటి ఏజెన్సీ ఇక్కడ మన దగ్గర ఆర్టీఏ అనమాట. ఆర్టీఏ వాళ్ళ ద్వారా వాళ్ళు ఒక లైసెన్స్డ్ పర్సన్గా వాళ్ళు రోడ్డు మీద ఉన్నప్పుడు వాళ్ళకు ఒక అంటే ఎస్ ఇతను నడపడానికి ఇతనికి మొత్తం కావాల్సినటువంటి ఎక్స్పర్టీస్ ఉంది, కావాల్సిన ఎక్స్పీరియన్స్ ఉంది అనేటటువంటి దాన్ని బట్టి ఇది ఇస్తారనమాట లైసెన్స్ అనేది. సో లైసెన్స్ అనేది ఒక టూల్ ఆఫ్ కంట్రోల్ అనమాట. అంటే ఏంటంటే లైసెన్స్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనేది ఒకటి మనం ఆ చర్చ వచ్చినా కానీ కూడా ఇప్పుడు మనం పాయింట్ల సిస్టమ్ తీసుకురావాలని చూస్తున్నాం. తీసుకురావాలనుకున్నప్పుడు ఎవరైతే కనుక డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నారో ఉండి వాళ్ళు ఉల్లంఘనలు పాల్పడుతున్నారో లేదా ఇండిసిప్లిన్డ్గా నడుపుతున్నారో అటువంటి వాళ్ళని మనం ఏంటంటే ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కనుక వాళ్ళకి పాయింట్లు యాడ్ అవుతూ వాళ్ళని అంటే లైసెన్స్ సస్పెండ్ చేసే విధంగా లేదా డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఇండల్జ్ అయితే కనుక అది కూడా డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసే విధంగా ఇట్లా అంటే ఒక కంట్రోలింగ్ మెకానిజం అనేది లైసెన్సింగ్ సిస్టమ్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో అది ఉండాలి. రెండోది, చాలా చోట్ల కూడా లైసెన్స్ అవసరం అనేది ఎందుకు అనివార్యం అంటే కనుక మీకు ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ లేకపోతే ఇట్లా వాటికి కూడా తప్పకుండా లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఈ నేపథ్యంలో మనకి లైసెన్సింగ్ సిస్టమ్ అనేది చాలా చాలా లైసెన్స్ అనేది చాలా అవసరం. అండ్ ఇక్కడ మన హైదరాబాద్లో చూస్తే ఒక ఎనామలీ, ఎట్లాంటి ఎనామలీ అంటే వాహనాలు 50 లక్షల దాకా ఉన్నాయి. మనకి డిసెంబర్ 31 గణాంకాలు చూస్తే డిసెంబర్ 31 పోయిన సంవత్సరం 2016 నాటికి 50 లక్షల పైన వాహనాలు ఉన్నాయి హైదరాబాద్లో. ఎక్కువ దాంట్లో 2-వీలర్స్ ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ 37-38 లాక్స్ దాకా 2-వీలర్స్ వెహికల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ దీంట్లో దాదాపు లైసెన్సెస్ ఉన్నటువంటిది గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా చూస్తే కనుక 230 లక్షల దాకా ఉన్నారనమాట. అంటే మీకు చూస్తే షార్ట్ ఫాల్ ఎంత ఉంది, వాహనాలు 50 లక్షలు, లైసెన్సీస్ వచ్చేసి 30 లక్షలు, అంటే షార్ట్ ఫాల్ ఒక 20 లక్షల దాకా మనకు కనబడుతుంది. రైట్, ఇప్పుడు ఇండియాలో ఎలా ఉండాలి సిస్టమ్ అనేది చూస్తే కనుక మీరు ఇప్పుడు అఫ్లుయెంట్ ఫ్యామిలీస్ కొంచెం డబ్బున్న వాళ్ళు చూస్తే కనుక ఇంట్లో 2-3 కార్లు ఉంటాయి, నడిపేవాళ్ళు కూడా 2-3 ఉంటారనమాట. సో అంటే ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది, వారు ఇంకా ఎక్కువ ఉండొచ్చు, కార్లు 3-4 ఉండొచ్చు, నడిపేవాళ్ళు 2-3 ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు దానికి ఆస్కారం. బట్ వేరే మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో లోవర్ ఇన్కమ్ సెగ్మెంట్స్ వాళ్ళటువంటి ఇళ్లలో వాహనం ఒకటి ఉండొచ్చు, ఒక బైక్ ఏదైనా ఉండొచ్చు, ఇంట్లో నడిపేవాళ్ళు తండ్రి నడపచ్చు, కొడుకులు ఇద్దరు ఉంటే కనుక ఇద్దరు నడపచ్చు. అంటే నడిపేవాళ్ళు ఎక్కువ ఉంటారు, వాహనాలు తక్కువ ఉంటాయి. సో అదే ఎనాలజీని మనం ఇక్కడ కనుక మనం ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే కనుక వాహనాలు తక్కువ ఉండాలి, లైసెన్సెస్ ఎక్కువ ఉండాలి. కానీ మనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే దానికి భిన్నంగా ఉంది. వాహనాలు ఎక్కువ ఉన్నాయి, లైసెన్సెస్ తక్కువ ఉన్నాయి. అంటే 15 లక్షల మంది వరకు లైసెన్స్ లేని వాళ్ళు ఉన్నట్టు ఇప్పటి వరకు తేలుతోంది. కానీ ఏ ఏజ్ వాళ్ళల్లో ఎక్కువగా లైసెన్స్ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు? రైట్, ఇప్పుడు దీంట్లో 15 లక్షలు అనేది మనం నిర్దిష్టంగా చెప్పలేని ఫిగర్ అనమాట. తప్పకుండా ఏంటంటే 15 లక్షలు అనేది అక్కడ మనకు కనబడుతుంది, మ్యాచ్ అవ్వాలి. అంటే అట్లీస్ట్ 50 లక్షల వాహనాలకి 50 లక్షల మంది డ్రైవర్లు ఉండాలి అనుకుంటున్నాం. మేమనేది ఏంటంటే 50 లక్షల వాహనాలకి బహుశా 60-70 లక్షల మంది నడిపే వాళ్ళు ఉంటారేమో అనేది అంటున్నాం అనమాట. సో దాన్ని బట్టి ఇంకా ఎక్కువ ఉందన్నమాట, ఆ మిస్ మ్యాచ్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇంకా దాదాపు నడిపే వాళ్ళు బహుశా 20 లక్షలు 25 లక్షల పైన ఉండొచ్చు అనమాట వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్. అండ్ దీంట్లో కూడా ఏంటంటే కొత్తగా అంటే చూస్తే మనం యూత్లో ఎక్కువ మంది లైసెన్స్ లేకుండా నడిపేవాళ్ళు, చిన్నపిల్లలు, జూనియర్ ఈ ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో అంటే 18 ఏళ్ళు లోబడి ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, 16-17 ఏళ్ళ పిల్లలు, వాళ్ళు కూడా చాలామంది లైసెన్సెస్ లేకుండా మైనర్ డ్రైవింగ్ వాళ్ళు ఉంటారు. సో అటువంటి వాళ్ళు కూడా ఇటువంటి చాలా మనకి దృష్టికి వచ్చినటువంటి సందర్భం ఉన్నాయి. కాబట్టి ఈ లైసెన్సింగ్ సిస్టమ్ మీద ఇంతకుముందు గతంలో ఫైన్స్ ఉండేయన్నమాట, ఆ ఫైన్స్ అనే సిస్టమ్ని తీసివేయటం జరిగిందనమాట. ఫైన్స్ అనేది తీసేసి ఇప్పుడు బై డిఫాల్ట్ అంటే సిస్టమ్ మాది ఉన్నటువంటి ఇక్కడ టోటల్ కంప్యూటరైజ్ అయింది కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్ అంతా కూడా బై డిఫాల్ట్ ఏం చేస్తుందంటే అది ఛార్జ్షీట్ అనేది తీసుకునేటట్టు. అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి గనక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే అతనికి ఫైన్ ఉండదు, అతను ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళాలి, కోర్టులో అతని మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయడం అనేది జరుగుతుంది. బ్రేక్ తీసుకుందాం.